మీ ఇన్వెస్టిగేషన్ మీ దర్యాప్తు ప్రకారం మీరు వెళ్ళండి అని గ్రీన్ సిగ్నల్ ఇస్తారు సిబిఐకి అని ముందే తెలిసి హఠాత్తుగా మీరు ఢిల్లీ వెళ్ళారు. ప్రత్యేక నిర్మాణంలో ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తూ గాల్లో వెళ్ళారు ఢిల్లీకి, కాదా సార్? అందుకే కదా సార్ వెళ్ళారు. మీరు ఇప్పుడు మీ మనస్తత్వం, యువర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, మీరు ఢిల్లీ ఎందుకు వెళ్తారో ఇప్పుడు పూర్తిగా రాష్ట్రపతులకు అర్థమైంది. వరలరామయ్య చెప్పక్కర్లేదు, అందరికి అర్థమైంది మీరు ఎందుకు వెళ్ళారు. మీరు వెళ్ళేటప్పటికి అవినాష్ రెడ్డి అక్కడే ఉండటం, మీ ఇంట్లో ఉండటం, మీకు స్వాగతం చెప్పటం, ఇదంతా కూడా గూగుల్ టేక్అవుట్లో వచ్చిన తర్వాత, ప్రెస్లో కూడా పూర్తిగా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన తర్వాత మీ ఢిల్లీ యాత్ర అర్థం, అంతరార్థం అందరికీ అర్థమైంది. మీ అవినాష్ రెడ్డిని రక్షించుకోవటం కోసమే ఇన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి ఢిల్లీ వెళ్ళారు అని చెప్పి నేనంటే కాదనే ధైర్యం ముఖ్యమంత్రి గారికి లేదు అని మాత్రం నేను చెప్పగలను. ఈ కేసులో మీరు ఎన్ని తంటాలు పడినా, ఎన్ని పొర్లకింతలు పడినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా అవినాష్ రెడ్డిని ఏ శక్తి అరెస్ట్ కాకుండా ఆపలేదని చెప్పి కూడా నేను చెప్పగలను. చట్టం సార్, చట్టాన్ని ఎవరు కాదంటారు? ఇప్పుడు చూస్తున్నాం కదా ఎవరెవరు ఎన్ని తంటాలు పడుతున్నారో. ఎవరెవరు డిప్యూటీ సీఎంని తీసుకెళ్లి లోపల పడేస్తే దిక్కులేదు సార్. పెద్ద పెద్ద వాళ్ళకి ఉచ్చు బిగించి లాగుతుంటే దిక్కులేదు సార్. అందుకే నేను అంటూ ఉంటాను, మన భారతదేశ న్యాయ వ్యవస్థ ఇంకా చిక్కు చెదరలేదు అంటున్నాను నేను. ఇటువంటి పెద్దల అవినీతి సొమ్ము, ఇటువంటి పెద్దల అధికారం, ఇటువంటి పెద్దల అక్రమ సంపాదన ఏది కూడా న్యాయస్థానాల గోడల్ని టచ్ చేయలేకపోయిందని చెప్పి కూడా నేను ధైర్యంగా ఉన్నాను. దిస్ ఈజ్ అవర్ ఇండియన్ జ్యుడిషియరీ అని చెప్పి కూడా నేను గర్వంగా, సగర్వంగా, విత్ ఎ గ్రేట్ ప్రౌడ్ ఐఎమ్ టెలింగ్, మీ అక్రమ సంపాదన, మీ అధికారం ఏమి చేయలేవు. హీ హ్యాస్ టు బి అరెస్టెడ్ హీ హ్యాస్ టు బి సెంట్ ఫర్ జుడిషియల్ రిమాండ్ హీ హ్యాస్ టు బి ఛార్జ్ షీటెడ్ అక్కడ విచారణ జరగవలసిందే. అతను తప్పు చేస్తే